మూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రావణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి. ఇక్కడ 3 అంటున్నారు కదా, ఇప్పుడు 2 ట్యాలీ చేసుకోవాలి. రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదేమాదిరిగా అశోక్ గజ 2, షర్మిల 2, అడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కావాలి, కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అందేశ, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను. కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాడు కుటుంబ, ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద కాదు, అభివృద్ధి కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరా చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళ పుణ్యాత్ములు వాళ్ళకి బోనస్ అని ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ, కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, అంగళ్ళు, ఇది తంబళపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2. ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు. అధ్యక్ష, నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అంద్రీనేవ కాలువలు దొరుకుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అంద్రీనేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను. అధ్యక్ష, అది నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు,